కప్పమైనా కట్టాలి. వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్ గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్నారు. ఇందుకేనా అధికారం ఇచ్చింది, ఇందుకేనా ఓట్లేసింది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా డబ్బుల మయం. ప్రజల గురించి ఆలోచన చేసేవాడు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేరు. ఇలా తయారైంది, ఇలా తయారైంది కదా. నన్ను అంటుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డను, నేను నన్ను అంటుంది నేను అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టానట. తెలంగాణలో పార్టీ పెట్టక ముందు నేను కాంగ్రెస్ పార్టీని దూషించానట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా చేరాను అని అంటుంది. అమ్మా రోజమ్మా మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తాను. మీరు తెలుగుదేశం పార్టీలో ఐరన్ లెగ్ అన్న పేరుతో మీరు పిలువబడినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి మీరు ఎంతగా దూషణలు చేశారో ప్రజలు ఇంకా గుర్తే ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు అంత మహామనిషిని పట్టుకొని రాజశేఖర్